అంటే ఆశమాసి కాదు చూడండి ఇది ఫలితం ఇది చాప చేప ఇది పుట్టకరా ఏ అరేడ వస్తే తిని తింటామరా అరే ఇడే కట్టే చూడతారా అరవేన్ ఎంట్రా ఇది అమ్మ తింటుందని తెలిసి పెట్టకుండా ఇట్లా చేస్తుంది ఇగిర్నే ఇగిర్తది మళ్ళా ఇడే ఇడదా బస్కెట్ల తింటున్నా ఒరే రే 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 स्ट्रेट फ्रम फायर मन भास्कर मन बदगा मुगर मैदा फायर हैदराबाद चली वेर लेवल ఏం చేస్తలే నార్మల్ గా ఫైర్ రేసింగ్ వచ్చాం సింపుల్ గా మాటలు మాట్లాడుకుంటున్నాం మనం టైం ఎంతరా నార్మల్ గా 11 రా 10:30 అవుతుంది 11 అనుకోయ్య 11 కి సలివేట పోతే మరి 11 అయితే టైం మా ఇంటి కాడనే ఇక్కడ ఒక పక్కన ఖాళీ గ్రౌండ్ ఉంటదన్నమాట సో అక్కడ అయితే కూర్చున్నాము కానీ ఫైర్ చూడండి వేర్ లెవెల్ ఇది మాత్రం అరే ఇక్కడ పట్టుకోరి ఏది ఏమో స్నాపుల మీద మునిగి తేలుతుండు వీడేమో ఖాళీ सो गाइस मन बंडल चूडी मन R15M राइडर मन RC200 पोदन पोदन संसार सो हाई हेलो गाइज वेलकम बैक टू द न्यू एपिसोड गाइज एंड गुड मॉर्निंग टू एवरीवन एंड ఇరన్ పొద్దున పొద్దున పంచాయతీ ఇట్లా స్టార్ట్ అయ్యింది అన్నమాట వచ్చేది ఎట్లా అప్పుడు పెట్టేదాన్ని ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు పెట్టడం కొద్దే వచ్చేది కానీ ఇట్లా ఆవుకి ఇంటి ముందు ఫీడ్ చేయడం మంచిది అంటారో అది చూడండి ఎట్లా ఎడుస్తుందో ఒకసారి ఇంకా ఏమైంది బా ఆ ఏంటి క్యారెట్ తింటది అది पोद्दुन पोद्दुन रोज वस्ट गल्ली गल्ली मोत्तम फीडिंग मेमोकरमे लास्ट नुंची लास्ट वरकु ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇల్లులు పెడతారు కొంతమంది పిండి పెడతారు కొంతమంది ఏమో టమాటాలు పెడతారు కొంతమంది క్యాబేజ్ అవన్నీ పెడతారు చా ఎంట్రా ఇది అమ్మ తింటుందని తిని పెట్టకుండా అట్లేసి చా అండ్ నేను భాస్కర్ రాడు శశి గాడు ఇంకా అరవింద్ గాడు అయితే ఫిషింగ్ అయితే వచ్చాం నార్మల్ గా చూసి వెళ్దామని వచ్చాము హుక్స్ అవన్నీ తీసుకొచ్చాం కానీ దారాలు అవన్నీ మర్చిపోయినాం అన్నమాట సో ఈ మూల నుంచి ఆ మూల దాకా అందరు ఫిషింగ్ చేస్తారు ఒక్క ఫిష్ కూడా పడలేదు అంటే చూడడానికి చూడండి ఒకసారి అటు మొత్తం లైన్గా ఫిషింగ్ చేస్తూనే ఉన్నారు నేను సెట్ గాడికి ఫుల్ ఎగ్జాస్ట్ అవుతుంది దాహం అవుతుంది అసలు ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది ఇదేమో బ్లాక్ అయిపోతారా అని ఇంకా ఇది ఆల్రెడీ బ్లాక్ అయినాడు కదా जंगली असल यूट्यूबर नमतारा చూడండి గ్లాస్ లలో అయితే స్టోర్ చేసుకుంటాం మట్టి కూడా చచ్చిపోతుంది ఇంకోటి అయ్యారే ఆడి మస్తుగానే ఉన్నారా వచ్చిందో వెళ్తావని మరి भास्कर मुद्राज बोलते
చూపు మంచిగా చూపి క్లారిటీగా ఊర్లో కూడా ఇన్ని ఉండవు కదరా ఇది ఏమన్నా ఏమన్నా దోస్తులు మా చుట్టాలి కానీ చనిపోయిన ఉన్నాయి చూడరా ఇడా ఉన్నాయి ఇప్పుడు తీసే ఇంకో పెద్ద వెళ్తాయి ఇప్పుడు అవసరం సర్పోవి అరే భాస్కర్ ఇంకా కొంచెం ఇద్దాం మళ్ళా రామ ఇటు ఒక్కసారి తీసుకుని వెళ్ళాం అంటే అట్టే గాయస్ మేము ఏడిపోయినా పెంటనే చూడండి మా చేతిలో ఏమున్నాయో అరవింద్ ఏదిరా మీకు ఇంకో పెప్పని చూపిస్తా డిక్కీ ఓపెన్ చేస్తే కత్తి ఉంటది మరి అడేమో ఫిషింగ్ రాడ్స్ అవన్నీ తయారేస్తుండు ఓపెన్ చేయరా డిక్కీ మంచిగా డిక్కీ ఓపెన్ చేయి అబ్బా మా చాలా వేషాలు ఉన్నాయి రా నీ దగ్గర సైడ్ సైడ్ ఓపెన్ అరే హెల్మెట్ సైడ్కి పెట్టి హెల్మెట్ది ఇక్కడ కొట్టకరా ఇక్కడ కొట్టకరా ఏ అరే ఆడు వస్తే తన్నులు తింటాం రా అరే ఈడే కట్టేసి కొడతారా అరవింద్ ఇక పాము మర్డర్ చేస్తురా చేపేట పోయిందిరా అది భయపడతారు రా చూసేటోళ్ళు భాస్కర్ పెట్టది పెట్టది ఇడితే ఆపే నువ్వు అదే ఎగిరిన ఎగురుతుంది మళ్ళా ఇడదా ఇడదా ఇదిందా ఇదిరా ఫిషింగ్ అంటే ఆసమాసి కాదు చూడండి ఇది ఫలితం ఇది చేప నెక్స్ట్ లెవెల్ ఉందిరా ఇది ఏం చేపరా ఇది ఓవో ఇట్లా పట్టాలి ఫిషింగ్ అంటే ఇప్పుడు ఎట్లా రా ఇది ఆగు అసలు అనుకోలే కదా ఇట్లా ఆగు రాగరా స్టోరీ అయిపోయిందిలే స్టోరీ అయిపోయిందండి రైట్ బాయ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ మీట్ బ్రో అరే ఆడికి వచ్చిందిరా పెద్దది పిచ్చి లేచిపోయింది ఇప్పుడు దాకా ఫిషింగ్ చేసి ఎన్ని ఎర్రలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని దొబ్బినాం రా అది ఉంది కానీ నోట్లో వేస్తే ఎట్లుంటుంది అది తీసి కుప్ప తిన్నూరు ఫ్రై ఫ్రై చేసుకుంటుంది బేకరీస్ అయితే సెట్ అయిపోతుందిరా ఏమేం షఫి అవతారం మాత్రం కిర్రాక్ నోపు చూడరా అయ్యా స్టోరీ ఏంద్రా ఇది నేను ఒక దగ్గర అన్ని ఇవి గుచ్చు గట్టిగా ఆ చాప ఇప్పటికీ కూడా బతికే ఉందిరా అది అన్ని గానీ వేస్తా మెల్ల ఫుడ్ చాపలిగా ఫుడ్ అరే జాడుతున్నారే మొత్తమే అదే వద్దు మరి ఎట్టు మంచి గుచ్చు గట్టిగా పెద్ద గుచ్చు కమరా
చేపలు మాత్రం కుష్ అయిపోతాయి. వీడినే తిరుగుతాం మనం పోయినా. సో గైస్ ఫైనల్లీ అయితే మా ఫిషింగ్ అండ్ హంటింగ్ అయితే అన్ని అయిపోయింది. చేప ఏదరా అదో పట్టక పట్టకు ఒక చేపను పట్టినాం. వచ్చినందుకు ఫలితం అనమాట. అది ఇప్పటికి కూడా బతికే ఉంది. కిలో ఉంటది అది ఇప్పటికి కూడా బతికే ఉంది తెలుసా. హైలైట్ అది ఈజీగా కిలో ఉంటుంది. అయింది ఈసారి వచ్చినప్పుడు నెట్ పట్టుకుంటాం నిజంగానే. ఏం కొనుక్కుంటారా బాబు? బిస్కెట్లు తింటున్నావా? బిస్కెట్లు తింటున్నాడా భయ్యా? ఏ వద్దు మమ్మీ పెట్ట తీసేసి తీసేసి. ఏం పెడుతున్నావు బిస్కెట్ పెట్టలేదని? అరే కింద ఇవ్వడవే కింద ఇవ్వడం. ఎంతమంది ఉన్నారు? ఆడికి మాత్రం సంక నెక్కిన పెట్టుకుంటున్నాం. ఈడు ఇది ఇది పాపమే పాపం తగులుతుంది నీకు. చిన్నోడికి అట్టగా పెట్టిన అట్లా ఇక్కడ.